అరిస్టాటిల్ మన అలెగ్జాండర్ విశ్వ విజేతగా ఇవ్వాలని చెప్పి ప్రపంచాన్ని నీలాలని చెప్పేసి ఈసారి యువకులు మాత్రమే ముందుకొచ్చి మా గ్రామ ప్రజాప్రతినిధులందరికీ సన్మానం చేయడం జరిగింది. నెక్స్ట్ టైం మాత్రము యువతులను కూడా మా గ్రామ అభివృద్ధి విషయంలో వాళ్ళు కూడా వెనుకంజ వేయలేదు అని చెప్పి మేము నెక్స్ట్ 1 ఇయర్ జనవరి 12 2016 సంవత్సరంలో యువకులు యువతులు కూడా కలిసి ఇందాపూర్ పీపుల్స్ వాయిస్ ఐపీవి అనే యువజన సంఘంతో మేము ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రజాప్రతినిధులకు కూడా వాళ్ళు సన్మానం చేయడం జరుగుతుంది. ఇదే మన లోపల ఉన్న రక్తం. మనం ఉత్సాహంగా ముందుకు రాగలం, ధైర్యంగా రాగలం. ఇప్పటికి కూడా యువతులు కూడా ఎవరైనా ధైర్యంగా వచ్చి మన ప్రజాప్రతినిధులకు ఇంకా సన్మానం చేయొచ్చు. యువతులకు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంజాపూర్ లో అందరం సమానమే, మనమందరం సమానమే. టీవీ ద్వారా మన చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు ఫోన్ చేసి తెలియజేయచ్చు. ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా వారి ఇంట్లో టీవీ ముందు కూడా పెట్టి కూర్చొని చూడొచ్చు. దయచేసి ఎవరైనా ఈ కార్యక్రమానికి రావాలనుకున్న వారి మాత్రం దయచేసి ఫోన్ చేసి ఆపకండి, ఇక్కడికే వచ్చి ప్రత్యక్షంగా చూడొచ్చు. అయితే ఈ విధంగా అలెగ్జాండర్ మనకి ప్రపంచాన్ని గెలవాలని చెప్పి బయలుదేరుతూ వాళ్ళ గురువుగారైన అరిస్టాటిల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, గురువుగారు మరి నేను ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాను, దాదాపుగా అన్ని దేశాలను నేను గెలిచేశాను, ఒక తూర్పు దిక్కున ఒక దేశం వెలుగుతుంది, ప్రజ్వల్ జ్యోతిలా వెలుగుతుంది. సో అలాంటి దేశాన్ని, భారతదేశాన్ని కూడా నేను జయించడానికి బయలుదేరుతున్నాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి